వారు కూడా అందరిలానే సామాన్య నాయకుడు, కానీ ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపన. ఆ తపన నుండే ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. పేదల ఆకలి తీర్చాలనుకున్నాడు. అనుకున్నది తడవుగా అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించాడు. వారు జవహర్ నగర్ కి చెందిన గున్నా రవి సంధ్య. జవహర్ నగర్ ఇంద్రరాజు నగర్ లో నివాసం ఉంటాడు. నిత్యం పేదలను చూసి చలించిపోయేవాడు. తనకున్నంతలోనే ఏదో ఒకటి చేయాలనుకునేవాడు. పేదల ఆకలిని తీర్చడానికి వారానికి 3 సార్లు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఇంతటితో ఆగిపోలేదు. మహిళలకు చీరలు పంచడం, పిల్లలకు పుస్తకాలు పంపిణీ, ఇలా ఏదో ఒక సామాజిక సేవ చేస్తూనే ఉంటాడు. గున్నా రవి, సంధ్యారాణి వంటి వారు సమాజానికి ఒక్కరున్నా చాలు. మేము వెళ్తాము, దీనికి ఏమి లేదు. జవహర్ నగర్ ప్రజలందరి ఆశీర్వాదం కావాలి, పెద్దలందరి సపోర్ట్ మాకు కావాలండి. థ్యాంక్ యూ. ప్రతి క్షణం ప్రజా క్షేమం అని ఒక కొత్త ఛానల్, ఎక్స్ప్రెస్ అనే ఒక కొత్త ఛానల్ వచ్చింది. ఛానల్కి మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తున్నాము. జనాల కష్టాలు నిజంగా తెలుసుకొని వాడి కష్టాలను తీర్చడానికి ఛానల్ ముందుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు అన్ని విధాల సహాయపడుతుందని, ప్రతి పేదవారి కష్టం తెలుసుకొని నిజమైన సేవను అందిస్తుంది ఈ ఛానల్ తరఫున, అందిస్తారని మేము కోరుకుంటూ వెల్కమ్ టు జవహర్ నగర్. ఓకే, థ్యాంక్ యూ.